ఈ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి కూడా మరి కాంగ్రెస్ పార్టీ 69 ఉద్యమంలో కానీ 6-point ఫార్ములాస్ ఇచ్చేటువంటి క్రమంలో ముల్కీ రూల్స్ రద్దు విషయంలో కానీ అలా అనేక సందర్భాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తూనే వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు కూడా నిన్న జయరాం రమేష్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ తన పందా మార్చుకున్నట్టు అనిపిస్తలేదు. అంటే మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తూ వస్తున్నటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. మేము అంటున్నది ఏంటంటే జయరాం రమేష్ గారు తొలి సంతకం ఆంధ్రప్రదేశ్ పెడతామంటే మాకే అభ్యంతరం లేదు. కానీ ఒక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనలో అత్యంత వెనుకబడ్డ ప్రాంతమైన తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడకుండా ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తాం. నేను అడుగుతున్నా మరి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా ఇవాళ నుంచి ఏదో బస్ యాత్ర పెట్టుకున్నారు. మరి జయరాం రమేష్ ఆంధ్రప్రదేశ్కే తొలి సంతకం పెడతానంటే మరి మీరు ఎందుకు మీ పెదవులకు తాళం వేసుకున్నారు? అంటే తెలంగాణకు అవసరం లేదా? అసలు ఇదే జయరాం రమేష్ ఆ రోజు తెలంగాణకు అన్యాయం చేసిండు. విభజన హక్కు చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను పెట్టి మరి మన ప్రాణహిత చేవలకు ఎందుకు జాతీయ ప్రాజెక్టుగా పెట్టలేదో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఆ రోజు తీవ్రమైనటువంటి అన్యాయం చేసిండు. వాస్తవానికి సాగునీటి రంగంలో చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీరు అందిస్తున్నటువంటి ప్రాంతం తెలంగాణతో చూసినప్పుడు అనేక రెట్లు ఎక్కువ. నీటి పారుదల అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ కల్పించబడ్డాయి ఉమ్మడి రాష్ట్రంలో. కానీ తెలంగాణలో చూసినప్పుడు అతి తక్కువ. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసినప్పుడు అతి తక్కువ సాగునీటి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం. మరి అప్పుడు ఎవరికి ఇవ్వాలి జాతీయ హోదా? వెనుకబడ్డ తెలంగాణకి ఇవ్వాలి. వెనుకబడ్డదని మేం చెప్పలేదు కదా. యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పుడున్నటువంటి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది ఏంటి, రాయలసీమలోని 4 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలు, తెలంగాణలోని 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలే అని చెప్పి యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉన్న ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తా ఏమని, అతి ఎక్కువ రైతుల ఆత్మహత్యలు ఉన్నటువంటి ప్రాంతము ఈ దేశంలో విదర్భ తెలంగాణ ప్రాంతం అని చెప్తారు. అంటే అతి తక్కువ సాగునీటి సౌకర్యం ఉన్న ప్రాంతము తెలంగాణ ప్రాంతం అని చెప్తారు. మరి ఇదే జయరాం రమేష్ గారు ఆ రోజు ఇప్పటికే ఎక్కువ సాగునీటి సౌకర్యాలు ఉన్న ఆంధ్రప్రదేశ్కేమో పోలవరం జాతీయ హోదా పెట్టి, ఇవాళ కూడా జయరాం రమేష్ మళ్ళీ ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తారా, ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తారా? తెలంగాణకు కూడా రేపు న్యాయబద్ధంగా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చే విషయంలో కానీ, చట్టంలో రూపొందించిన విధంగా స్పెషల్ ఇన్సెంటివ్స్ ఈ తెలంగాణ ప్రాంతానికి ఇచ్చే విధంగా మరి స్పష్టంగా వాళ్ళకి చెప్తారా, చెప్పరా? ఏ విషయమో స్పష్టం చేసిన తర్వాతనే మీ బస్ యాత్ర చేయాలి. ఏం బస్ యాత్ర పెట్టుకున్నారు మీరు? ఇవాళ చేవెళ్ళ నుంచి బస్ యాత్ర అని మాట్లాడు. అసలు ఆ రోజు నేను మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో చేవెళ్ళాలని మాట్లాడుతారు. నేను ఆ రోజు శాసనసభలో నేను ప్రశ్నించిన, మాట మాట్లాడితే చేవెళ్ళ అంటారు, మాట మాట్లాడితే రంగారెడ్డి జిల్లా అంటారు. ఆ చేవెళ్ళలో ఆ రంగారెడ్డి జిల్లాలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఈ 60 స్వాతంత్రంలో ఉమ్మడి రాష్ట్రంలో లేదు అని నిలదీసింది ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ. మేము ఆ రోజు నిలదీస్తే అప్పుడు వచ్చింది చేవెళ్ళలో డిగ్రీ కాలేజీ, అప్పుడు వచ్చింది వికారాబాద్ ఇబ్రాహీంపట్నంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ. అసలు 60 ఒక జిల్లాలోనే చదువుకోవడానికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేకుండా అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఉద్యమం అసెంబ్లీలో ప్రశ్నిస్తే నిలదీస్తే ఆ రోజు వచ్చింది. మీరు ఆ జిల్లాకు కానీ ఆ ప్రాంతానికి మీరు చేసిందంటూ ఏం లేదు. అందులో మేము ఈరోజు బీజేపీ విషయంలో కూడా అదే ఉంది మాకు. ఇవాళ ప్రధానమంత్రి గారు తలుపులు మూసేసి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిందని మాట్లాడడం కూడా నిజంగా బీజేపీ పార్టీ ఇవాళ తెలంగాణ ప్రజల్ని అవమానపరచడం. ఇది ఏ రకంగా మాట్లాడతారు? ఇది ప్రజల్ని అవమానపరచడం కదా. ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని కూడా చాలాసార్లు మేము అడిగినాం మా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని అడిగారు, మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ప్రశ్నించారు, అనేక మార్లు నేను కూడా ఉమాభారతి గారిని నితిన్ గడ్కరీ గారి దృష్టికి కూడా తీసుకుపోయాం. అంటే రెండు జాతీయ పార్టీలు కూడా దొందు దొందే.
ఈ రెండు జాతీయ పార్టీలు కూడా ఈరోజు తెలంగాణ విషయంలో వివక్షను చూపుతా ఉన్నాయి. మీకు ఓట్లు కావాలి, తెలంగాణ ప్రాంతంలో మీకు ఓట్లు కావాలి, సీట్లు కావాలి, కానీ తెలంగాణ ప్రాంత అభివృద్ధి విషయంలో మాత్రం ఇవాళ వివక్ష చూపుతూ వస్తున్నారు. ముఖ్యంగా అందులో మేము కోరుతున్నది ఒక్కటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన స్పష్టత చెప్పాలి. ఇవాళ ఎందుకంటే నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టును, ప్రాణహిత ప్రాజెక్టును ఆరోజు జాతీయ హోదా ఇచ్చిండుంటే, పోలవరం లాగా బిల్లులో పెట్టిండుంటే ఇవాళ అప్పులు తీసుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది? ఇది మీరు చేసిన అన్యాయం కాదా? కనీసం అనుమతులు కూడా లేదు మీరు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మీద ఉండే నిర్లక్ష్యానికి ఒక తాత్కారణం ఏంటంటే, ప్రాణహిత ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ అనుమతులు లేదు. ప్రాణహిత ప్రాజెక్టుకు కనీసం మహారాష్ట్రతో ఒప్పందం చేసి అగ్రిమెంట్ కూడా చేయలేకపోయారు మీరు. ఎంత ఆ రోజు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు కూడా దాని గురించి మాట్లాడరు. ఆ రోజు బిల్లులో ఒక్క ముక్క పోలవరంతో పాటు ప్రాణహిత పెట్టింటే ఇవాళ ఈ పరిస్థితి ఉంటుండేనా? ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళీ ఏమంటారంటే, లేదు లేదు మొత్తం అప్పులు తెచ్చి ప్రాణహిత కడుతున్నారు, కాళేశ్వరం కడుతున్నారు అని మాట్లాడతారు. అయ్యా మీరు మీరు జాతీయ హోదా పెట్టింటే, కేంద్రం నుంచి డబ్బులు వచ్చి ఉంటే మేము ఎందుకు ఇవాళ అప్పులు తీసుకొచ్చి ప్రాజెక్టు కట్టాల్సి వస్తుంది? ఇవాళ ఈ ప్రభుత్వం తాపత్రయం రైతు ఆత్మహత్య లాగాలి, కరువు గోస తీరాలి, వలసలు పోయిన రైతులు వాపస్ రావాలి, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న సందర్భంగా ఏ నీళ్ల కోసమైతే పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామో ఆ నీళ్లను తొందరగా అందించాలని ప్రభుత్వం రైతుల కోసం అప్పు తీసుకొచ్చి ఇవాళ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కానీ మీరు ఆ రోజు మీ చేతిలో ఉండి, రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండి, ఎక్కువ సాగునీటి అవకాశాలు ఉన్న ఆంధ్రాకు పెట్టి తక్కువ సాగునీటి ఉన్నటువంటి తెలంగాణకు పెట్టకుండా ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. సరే ఆ రోజు అట్ట ద్రోహం చేసింది. మళ్ళీ నిన్న జయరాం రమేష్, ఇక నేను ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇచ్చినాను? వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన రాష్ట్రం. ఎందుకు నిన్న కూడా పేపర్లో ఎక్కడ చూస్తే 2,30,000 కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు ఒకే రోజు సంతకం పెట్టినట్టు వచ్చింది. రిలయన్స్ కంపెనీ 50,000 కోట్ల రూపాయలు సంతకం పెట్టినట్టు వచ్చింది. సరే అది వాళ్ళ ప్రయత్నం మళ్ళీ చేసుకుంటున్నారు. తెలంగాణకు కూడా వస్తున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత అనేక రకాల మార్పులు తీసుకొచ్చి ఇవాళ పారిశ్రామికంగా కానీ అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తల్లాడి అభివృద్ధి చేస్తూ ఉన్నారు, ఇలా ముందుకు తీసుకుపోతా ఉన్నారు. కానీ అప్పుడు చూసుకున్నప్పుడు ఏంటంటే, వాళ్ళకు పెద్ద పట్టణాలు కానీ సముద్ర తీరం కానీ అన్ని అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. 5 కోట్లు ఉన్నాయి వాళ్ళకు. సరే మేమేమంటున్నామంటే, విభజన సందర్భంగా 2 రాష్ట్రాలు ఏర్పడి 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. వెనకబడ్డ తెలంగాణ విషయంలో అధికంగా నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ రోజు అన్యాయం చేసినటువంటి జయరాం రమేష్ తిరిగి మళ్ళీ ఇవాళ మేము ఆంధ్రప్రదేశ్కే సంతకం పెట్టమంటే మరి ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎందుకు పెదవులు మూసుకుంటున్నారు? బస్సు యాత్ర ప్రారంభించే సందర్భంగా నేను అడుగుతున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులను, రేపు మీ వైఖరి ఏది? జయరాం రమేష్ వ్యాఖ్యల పట్ల మీ వైఖరి ఏది? మీ అధిష్టానం మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా, ఖండిస్తారా? దాని మీద సమాధానం చెప్పాలి. చట్టంలో ఏమున్నది? ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తే 2 తెలుగు రాష్ట్రాలకు ఇవ్వాలని ఉన్నది. ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి, తెలంగాణకు కూడా పారిశ్రామిక హోదా సందర్భంగా ఇన్సెంటివ్స్ ఏవైతే ఎక్స్టెండ్ చేయాలో అవి 2 రాష్ట్రాలకు ఉన్నాయండి. మరి ఎందుకు దాని మీద జయరాం రమేష్ మాట్లాడతలేడు? తెలంగాణకు కూడా ఇస్తామని ఎందుకు మాట్లాడాడు? ఆనాడు బిల్లు రాసిన నాడు మీరు అడగకపోతే మీ హైకమాండ్ పెట్టలేదు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ గట్టిగా ప్రశ్న